వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడి సింగాపూర్ సమీపంలో కుక్కను తప్పించబోయి మదర్సా స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న ఆటో డ్రైవర్తో పాటు ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మరో 5 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో మొత్తం 12 విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధారణ నిరసన దీక్ష కొనసాగుతుంది. నిరసన కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ ఆఫీస్ ఎదుట జగిత్యాల పాత్రికేయులు నిరసన దీక్ష చేపట్టారు. పాత్రికేయులకు న్యాయం జరిగేంత వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని జర్నలిస్టులు తెలిపారు. 3 మాట ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన ఏ రాజకీయ నాయకుడు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ఎవరు ముందుకు రావడం లేదని వాపోయారు. అత్యంత విభిన్నమైన పరిస్థితుల్లో కూడా వార్తనే ప్రపంచంగా వాళ్ళు అంటే వార్తనే ప్రపంచంగా భావిస్తూ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడో కాదు, మన జగిత్యాలలోనే గతంలో రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలుగా మనం చూసినాం. అయితే ఇటువంటి మన వృత్తినే ఒక ప్రపంచంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు 25-30 నుండి దీక్షలు చేస్తున్నటువంటి అప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది అత్యంత బాధాకరం. ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటే మన జగిత్యాల గడ్డ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. అయ్యా, ఇది ఈరోజు జగిత్యాల గడ్డ మీద జర్నలిస్టులు అందరూ ఇలా వచ్చి దీక్షలు చేయడం అంటే ఇది మీకే అత్యంత అవమానకరంగా మేము భావిస్తున్నాం. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏం లేదు, పోరాటం చేస్తేనే ఇళ్ల స్థలాలు వస్తాయని పట్టుదలతోని ఈ పోరాటం కొనుక్కోవడం జరిగింది. ఒక రోజుగా వివిధ రకాల నిరసనలు తెలిసి పత్రాలు ఇచ్చి చివరికి తీర్చరక్కుతుండే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చి నిర్ణయించిన క్రీస్తవాల ప్రకటన చేస్తున్న వరకు ఈ పోరాటం కొనసాగించామని ఆశిస్తూ ధన్యవాదాలు. సోదరులందరూ కూడా ఒక ఆకలి మీద ఉన్నారు, ఎప్పుడు మనకు ఇల్లు ఇస్తాయి అనేటువంటిది. మరి ఎంతో మందికి ఎన్నో హామీ నిర్వహించినటువంటి ప్రభుత్వాలు మా దగ్గరకు వచ్చే వరకల్లే ఇంత బలహీనంగా ఎందుకు అయిపోతున్నాయి అంటే మాలో సత్తా తగ్గిందనా లేకుంటే మీ సత్తా పెరిగిందనా, ఇవన్నీ కూడా చూపించుకోవడానికి మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ రోడ్డు ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది అనేది దీనికి అంతం లేదుగా, ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే. దయచేసి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి మళ్ళొకసారి, ఇప్పటి వరకు వినతులు జరిగినాయి, ఇప్పుడు ఇక జరగలేదు, ఉద్యమానికి శ్రీకారం ఇవ్వాలి మొదలైంది, ఈ దీక్షల దక్షత ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపించాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడద్దు అని మేము కోరుకుంటున్నాం. కానీ ఆ పరిస్థితులు మీరు కల్పిస్తే మేము చేసేది ఏం లేదు.